బై బెలినాస్ పార్కింగ్ వెయిట్ లాస్ సెంటర్. అధిక బరువు ఇప్పుడు సమస్య కాదు, నెల రోజుల్లోనే బరువు తగ్గించుకోండి. మ్యూజిక్ స్పాన్సర్ మధుర ఆడియో. ఈ రోజు కాఫీ విత్ శోభకి రాబోతున్న సెలబ్రిటీ గెస్ట్ ఎవరంటే, సింగల్ గా బిగ్ బాస్ కి వెళ్లిన కీర్తి ఈ రోజు కాఫీ విత్ శోభకి మింగల్ గా రాబోతుంది. అదే అండి, తన ఫియాన్సీతో ఈ రోజు మా షోకి రాబోతుంది. లెట్స్ వెల్కమ్ కీర్తి భట్ అండ్ కార్తిక్. ఎందుకంటే ఈ రోజు నా ఫ్రెండ్ ని నా షోకి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి తనతో క్వశ్చన్స్ అడగడం అంటే ఎదలా ఉంది నాకు. అండ్ నాకు కూడా చాలా స్పెషల్ గా అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్, వెల్కమ్ టు కాఫీ విత్ శోభ. వి ఆర్ వెరీ హ్యాపీ. యాక్చువల్లీ నా ఫ్రెండ్ షోకి మేమిద్దరు రావడం అంటే వి ఆర్ వెరీ 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 హ్యాపీ. Yes, నార్మల్ గా ఉండదు ఒక క్వశ్చన్. Yes. Congratulations for your success. మళ్ళీ మాట్లాడండి. షో మంచిగా మంచి రెస్పాన్స్ వస్తుంది. సో ద ఫ్రమ్ ఫస్ట్ ఎపిసోడ్ టు టిల్ దిస్ ఎపిసోడ్, అంటే నేను సెల్ఫిష్ ఏం చెప్తున్నా అంటే మా ఎపిసోడ్ మాత్రం ఇంకా హై ఎక్కువ అందుకే అనుకుంటున్నాం అనమాట. సప్ కోర్స్ ఇప్పుడు అడిగిపోయే కీర్తి క్వశ్చన్స్ అంతా చాలా ఘాటు ఘాటుగా ఉంటది అనమాట. కానీ కీర్తి కూడా ఘాటు ఘాటు ఆన్సర్ ఇస్తుంది అని అనుకుంటున్నా. యా డెఫినెట్లీ నేను రెడీ వచ్చాను. ఎస్, కీర్తి లైఫ్ ఎలా ఉంది, ఏం నడుస్తుంది లైఫ్ లో ప్రెసెంట్? ప్రెసెంట్ ప్రాజెక్ట్ నడుస్తున్నాయి బట్ చాలా బాగుంది ఇప్పుడు. ఎందుకు అంటే నా లైఫ్ కి కొత్త మెంబర్స్ వచ్చారు. సఫ్కోర్స్ ఇద్దరిని విడివిడిగా అడగాల్సిన అవసరం లేదు, బికాస్ ఇద్దరు తోడుగానే ఉంటారు కాబట్టి లైఫ్ అఫ్ కోర్స్ కలర్ఫుల్ గా ఉంటుంది. కానీ మీ లైఫ్ ఎలా జరుగుతుంది, లైఫ్ లో ఏం నడుస్తుంది? యాజ్ యూజువల్ గా మూవీస్ నడుస్తున్నాయి అండ్ డైరెక్షన్ నడుస్తుంది అండ్ లైఫ్ ని కొత్త యాంగిల్ లో నా కీర్తి ద్వారా చూస్తున్నాను అన్నమాట. చాలా మందికి ఒక పెళ్లి అంటే అందరూ చాలా మంది పడతారు, బాబు పెళ్లి చేసుకుని చేసుకుని, బట్ కానీ నాకు యాజ్ ఆపోజిట్ గా ఉంది అనమాట. సో నేను చేసుకోవాలి. సో బికాస్ ఎనీథింగ్ ఉన్నా కానీ సమ్ లిమిట్స్ విల్ బి దేర్ అని షేర్ చేసుకోవడానికి. బట్ ఒక లైఫ్ పార్ట్నర్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క అబ్బాయి లైఫ్ స్టైల్ చేంజ్ అవుద్ది అనమాట. సో రెస్పాన్సిబిలిటీస్ బిఫోర్ మ్యారేజ్ లైఫ్, ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్, ఇప్పుడు నుంచి అలవాటు అవుతుంది అనమాట. సో ఇంట్లో ఏమి చేయని పని మొత్తం ఇప్పుడు ఇక్కడ చేయాల్సి వస్తుంది, చేయాల్సి వస్తుంది. రెస్పాన్సిబిలిటీస్ ఆ పని అన్నారు, అంటే రెస్పాన్సిబిలిటీ ఇప్పటి నుంచో పెరిగిపోయింది అంటున్నారు. నీతో పని చేపించుకుంటున్నాను ఆర్ ఎల్స్ నీకు పని చేసి పెడుతున్నానని చెప్పలేదు, క్లారిటీ అంతకంతే అర్థమవుతుంది. అండ్ ప్రాబబ్లీ వేరే షోలో కానీ ఆర్ ఎల్స్ మీ వేరే ఇంటర్వ్యూలో కానీ చూసే ఉంటారేమో మీ లవ్ స్టోరీ, బట్ ఇక్కడ ఉన్న మీ ఫ్యాన్ కానీ నేను కానీ ఎక్స్పెషల్లీ నిజంగా చెప్తున్నాను, నీ లవ్ స్టోరీ నాకు నిజంగా తెలియదు. సో కాబట్టి లవ్ నుంచి ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది, ఇంకా ఇంకొక స్టెప్ మ్యారేజ్. సో కాబట్టి లవ్ ఎలా స్టార్ట్ అయింది, ఎవరు ప్రపోజ్ చేశారు? ఇంకొక విషయం తెలుసా మీకు, మేమిద్దరు కలిసి ఫస్ట్ రావడం మన టీవీకి అన్నమాట. ఇద్దరు కలిసి ఫస్ట్ ఇంటర్వ్యూ మా ఛానల్లో అయిపోయింది. ఫస్ట్ బయట వేరే ఏదైనా ఇంటర్వ్యూ చేస్తుంటే దిస్ ఇస్ ద ఫస్ట్ ఇంటర్వ్యూ అన్నమాట. థాంక్యూ థాంక్యూ. సో అండ్ అది కూడా మీతో అంటే ఇంకే. అండ్ క్వశ్చన్ లో మీరు అడిగారు కదా ఆ లవ్, ఆ లవ్ పక్కన వేసి మిగతా క్వశ్చన్ మాత్రం వ్యాలిడ్ అనమాట. ఎందుకంటే ఆ లవ్ లేదు, ఆ క్వశ్చన్ లవ్ లేదు, తొక్క లేదు, అస్సలు లేదు. లవ్ స్టోరీ లేకుండా ఎంగేజ్మెంట్ అంటే ఏంటి ఇది, అరేంజ్ మ్యారేజ్? అయితే ప్రాక్టికల్ గా చెప్పాలంటే ఇట్స్ లైక్ మూడ్ స్వింగ్ ఆఫ్ ఎ గర్ల్ అనమాట. సో ఎప్పుడు కోపం వస్తుందో, ఎప్పుడు సంతోషం వస్తుందో, అలాంటి ఒక కైండ్ ఆఫ్ మాకు జర్నీ అనమాట. ఏం చెప్పేవరా, మేము 7 ఇయర్స్ ఫ్రెండ్స్. 7 ఇయర్స్ ఫ్రెండ్స్ లో వి స్పోక్ ఓన్లీ 3 టైమ్స్. ఓన్లీ 3 టైమ్స్. 2015 or 16 నుంచి ఫ్రెండ్. అంటే ఎలా ఫ్రెండ్ ఇన్ ద సెన్స్, క్లాస్మేట్ ఆర్ ఎల్స్ బయట ఏదైనా కలిసారా? ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ అంతే. అంటే బయట ఎప్పుడైనా కలిసారా? నో, ఓన్లీ ఏమంటారు, ఇప్పుడు మనం ఆర్టిస్ట్ అంటే కొన్ని వీళ్ళకి వాళ్ళకి మన రికమెండేషన్ వెళ్తుంది కదా, అప్పుడు తను కన్నడలో మూవీ చేస్తున్నారు సేడు అని, ఆ మూవీకి
చేస్తారా అని నాకు ఒక్కసారి కాల్ కాల్ కాదు కానీ మెసేజ్ పెట్టారు అంతే. అప్పుడు నేను లేదు మాకంతా లేదు అంటే ఇక్కడ ఒక క్లారిటీ చెప్పాలన్నమాట. 2016 లో నేను నవంబర్ లో ఇలా మీ ప్రొఫైల్ మాకు వచ్చింది, ఇట్ వాస్ గుడ్, సో మీరు మెయిన్ లీడ్ గా చేయాలని చెప్పి అడిగితే, సో పెట్టిన మెసేజ్ ఆఫ్టర్ 3 మంత్స్ తర్వాత రిప్లై వచ్చింది అంటే, అవునా ఓకే ఓకే మూవీకి అడిగారా సారీ అండి ఇంట్రెస్ట్ ఆఫ్టర్ 3 మంత్స్ రిప్లై ఇచ్చారంటే ఆ లోపు మేము ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చాము. అంటే అప్పుడే నేను ఇండస్ట్రీకి అడుగు పెడుతున్నాను అన్నమాట, నాకు అసలు అంత తెలియదు ఏదో. అప్పుడు నేను కన్నడలో కూడా నేను అప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ గా పనిచేస్తున్నాను, సో ఏం చేస్తాం మాకు ఏం తెలిసి ఉంటది. అయిన తర్వాత ఒక 2 సార్లు ఏమో తను హైదరాబాద్ కి వస్తున్నారు. అప్పుడు నేను ఇలా హైదరాబాద్ కి వస్తున్నాను కీర్తి, తనకి యాక్చువల్లీ ఇక్కడ ఎవరో డబ్బులు పే చేయాలి ఏ సీరియల్ కో ఏదో అని అడిగారంటే నేను అనవద్దు, అది కూడా నేను మెసేజ్ పెట్టడానికి నా వల్ల కాదు, వాయిస్ నోట్ పెట్టా ప్లీజ్ అలా చెయ్యగ ఇక్కడ ఎవరు డబ్బులు తీసుకోరు మీరు అట్లాంటి డబ్బులు అన్ని పే చేసి మోసం పోకండి అని అంతే అంతే మనం మాట్లాడుకుందాం. అప్పటి వరకు ఎప్పుడో హాయ్ కీర్తి బిగ్ బాస్ వెళ్ళే ముందు ర్యాండమ్ గా మెసేజ్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ 7 ఇయర్స్ లో లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి 14 ఈవినింగ్ ఒక అది కూడా షాని బిగ్ బాస్ లో వచ్చారు కదా, ఒక ఫోటోస్ చూస్తున్నా దాంట్లో తను అందరూ కలిసి ఒక ఫోటో ఉండింది. అరే షానికి ఎలా తెలుసు అంది, అప్పుడు నేను తనకి మెసేజ్ పెట్టా, దెన్ హీ కాల్డ్ మీ ఫస్ట్ టైం 7 ఇయర్స్ లో 45 మినిట్స్ మాట్లా, అది కూడా ఓన్లీ ఏ మూవీ ఎక్కడ 45 మినిట్స్ అంతే ఫుల్ ఇండస్ట్రీ. నేను షాని అందరు గెస్ట్ గా వెళ్ళాము అన్నమాట, అక్కడ మన జర్నీ స్టార్ట్ అయింది అనమాట. అంటే మాట్లాడడం అది దట్ ఈస్ ద ఫస్ట్ టైం షాని అనే పర్సన్ వల్ల 45 మినిట్స్ మాట్లాడా. అది అయిన తర్వాత హీ సైడ్ ఓకే ఒక మూవీ ఉంది అట్లీస్ట్ ఇప్పుడైనా ఒక 5 మినిట్స్ గలవండి అన్నారు. సో మీరు ఎక్కడ ఉంటారంటే అప్పుడు తెలిసింది అటు సైడ్ పక్కనే ఉన్నారు, ఒక హార్డ్లీ 5 మినిట్స్ వెళ్తే హీ కేమ్. అక్కడనే పక్కనే ఒక హోటల్ ఉండేది, అక్కడికి వెళ్ళి తను హీస్ ఎక్స్ప్లెయినింగ్ అనమాట. అది కూడా నేను మాస్క్ వేసుకుని అందరిని చూస్తున్నా, ఎవరు చూస్తారు ఏమంటారో అంటే ఒక అబ్బాయి ఏమంటారో ఏంటో అని తను చెప్తున్నారు, అసలు ఏం తలగా వెళ్ళాలి. అండ్ ఇంటికి వెళ్ళే 11:45 అయిందేమో వాలంటైన్స్ డే రోజు, దెన్ 14th ఫస్ట్ టైం కలవడం. ఇంకా 12 అవ్వలేదు, 2 మినిట్స్ ముందు తను నాకు ఒక మెసేజ్ పెట్టారంటే నా ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు సో దట్ మీకేమైనా ఇంట్రెస్ట్ ఉందా అని నా రిప్లై అడగండి. అవునా? సో జస్ట్ అంటే మా గురించి అక్కడ మేడం అంటూ ఎటు అసలు ఏం మాట్లాడలేదు అంటే, సో ఇంటికి వెళ్తే థ్యాంక్స్ ఫర్ మీటింగ్ అంటే అది అలాగే చాట్ పెద్దగా అయింది. ఇలా చూస్తున్నారు మీకైనా ఇంట్రెస్ట్ అంటే, హలో సారీ అండి నా లైఫ్ లో ఆ చాప్టర్ లేదు, నాకు అలాంటి నేను పెట్టుకోను ప్లీజ్ దయచేసి అదే అనుకుంటే అలాంటి పక్కన ఏమి చెప్పింది. ఇప్పుడు చెప్పిన దానికే 3 నెలలు రిప్లై ఇచ్చింది, ఇంకొకసారి మెసేజ్ పెడితే 3 సంవత్సరాలకి రిప్లై వద్దురు అట్లే ఫ్రెండ్షిప్ కంటిన్యూ అని చెప్పేసి వద్దులేండి పెళ్లి వద్దే వద్దని చెప్పేసి గమ్మున అయిపోయాను. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత అంటే ఫైనల్ గా ఎప్పుడు డిసైడ్ అయ్యారు? తమాషాకి చెప్పాను అన్నమాట, 2-3 మంత్స్ ఓకే నాకు ఏదో ఓకే అనిపిస్తుంది అని చెప్పి నేను ఓకే హ్యాపీ ఫీల్ అయిపోయి ఓకే అని చెప్తా అంటే, హలో ఎక్స్క్యూజ్ మీ ఓకే కామెడీ చేశాను అని చెప్పింది, కామెడీ చేశాను అని చెప్పింది. అవునా? మళ్ళీ 1 మంత్ గ్యాప్ తర్వాత పర్లేదు అని చాలా బాగా ఆలోచించాను, ఐ థింక్ యు ఆర్ గుడ్ ఫర్ మీ సో లెట్స్ గో అని చెప్పేసి చెప్పారనమాట. పక్కన అంటావు అని చెప్పేసి ఓకే ఫైన్ హ్యాపీ అంటే ఓకే సెకండ్ టైం చేశాను సారీ ఊరికే చెప్పాను చెప్పారు. అంటే మైండ్ లో చాలా ఉంటుంది లైఫ్ కదా, నార్మల్ థింగ్ కాదు. అప్పటి వరకు ఏదో లైఫ్ చాలా కష్టాలో ఇష్టాలో ఎలాగో వచ్చేసాము, ఇంకా నెక్స్ట్ ఇది చాలా మెయిన్. ఒక అబ్బాయి లైఫ్ వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మనం వెనకాల తిరిగి చూసడానికి కూడా ఏం ఉండదు, సో దట్ చాలా ఆలోచించా. దెన్ కొన్ని నాకు ఉంటది నాన్నతో అంటే ఇప్పుడు ఉంటాయి కదా కొన్ని కొన్ని చెప్తాను నేను. అంటే నాకు నాన్న ఎప్పుడు కూడా నా కళ్ళలో రాలేదు, గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు, దానికి తను అలాగే పెండింగ్ లో పెట్టేశాను అనమాట. దెన్ 1 డే నాన్న ఎర్లీ మార్నింగ్ సో సంథింగ్ నాకు కళ్ళలో వచ్చి ఏదైనా అట్లీస్ట్ ఓకే మనం మ్యాంగ్లూర్ స్టైల్లో హింగారా ఫ్లవర్స్ అదే కదా మెయిన్, అవును అది నా కళ్ళలో వచ్చి దాని కింద ప్లేట్ కి పడినట్టు అనిపించింది. దెన్ అది నెక్స్ట్ డే వచ్చి ఇలా పట్టుకొని ఓకే నాకు అప్పు ఉంది.
ఇది మా లవ్ స్టోరీ కాదు, ఇది అన్ని ఎమోషనల్ మిక్చర్. అండ్ ఎంగేజ్మెంట్ అయిపోయి ఆల్మోస్ట్ 1 ఇయర్ అవుతుంది. Yes. బట్ జనరల్లీ ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత 1 or 2 months గ్యాప్ లోనే పెళ్లి అనేది జరుగుతుంది, ఈవెన్ ఎక్కడైనా సరే. బట్ ఎందుకు ఇంత గ్యాప్ ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్లి? నేను అబద్ధం చెప్పనా ఇప్పుడు సత్యం చెప్ప? నా షోలో ఉన్నావు కదా, అబద్ధం ఫస్ట్ చెప్తా. ఎందుకంటే ఈ గ్యాప్ లో మనం కలిసి ఉంటాం కదా, ఏమైనా తెలుస్తుందేమో నెగటివ్, అప్పుడు వదిలేద్దామా అని పెళ్లి అవ్వాలని కాదు. ఇప్పుడు మనం కలిసి ఉంటున్నాము, బట్ స్టిల్ మాకు కొన్ని డ్రీమ్స్ కమిట్మెంట్స్ ఉన్నాయి అన్నమాట. సో ఇప్పుడు వరకు తను వచ్చేంత వరకు నాకు అంత ఈ సేవింగ్స్ మనం అది అవన్నీ లేదు. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటది, సోషల్ వర్క్ గానీ వచ్చిందంతా అక్కడికి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు తను వచ్చిన తర్వాత ఎస్ నాకు ఒక ఫ్యామిలీ కావాలి, నాకు ఒక ఇల్లు కావాలి. నిజం చెప్పాలంటే నా దగ్గర ఏమీ లేదు, జస్ట్ చూడాలంటే బిగ్ బాస్ నుంచి వచ్చాను అంతే తప్ప ఏమి ఉండేది కాదు. అంటే ఎందుకు పెళ్లి అయిపోయిన తర్వాత ఇల్లు? కమిట్మెంట్ ఏమంటే పెళ్లి చేసుకున్న తర్వాత మేము పెట్టే మొదటి అడుగు మా ఇంట్లోనే పెట్టాము. కనెక్ట్ అయిపోయారా మీరు? సో ఇప్పుడు పెళ్లి చేసుకుని కొత్తింటికి వెళ్ళాలి అనేది ఎంత కలనో, ఇప్పుడు పెళ్లి కూడా అంతే. ఇన్ని గ్యాప్ ఇస్తున్నారు అండ్ దట్ ఆ ఒక హౌస్ అనేది ఒక రెస్పాన్సిబిలిటీ పార్ట్తో పెళ్లి కూడా అంతే. ఇలాగే చేసుకోవాలి, ఇది నా కళ, ఇక్కడ చేసుకోవాలి అలాంటి ఏదైనా ఉందా నీకు? అలాంటిది ఏం లేదు, బట్ ఒకే కళ ఏముంటుంది, హళది శాస్త్రం ఉంటది కదా. అవును, అది కొంచెం మంచిగా చేసుకోవాలని. ఎందుకు రాది, దాంట్లో డాన్స్ అన్ని చెయ్యొచ్చు కదా. ఈ మధ్య ఒకటి ఏంటంటే అదే మీరు చెప్పినట్టు, సో నాట్ ఓన్లీ యూ బోత్, చాలా మంది అదే చేస్తున్నారు. ఎంగేజ్మెంట్ చేసుకుని చాలా మంది 1, 2 years, 3 years కూడా గ్యాప్ లో ఉండే వాళ్ళు ఉన్నారు. అండ్ కొంచెం ఈ మధ్య లివింగ్ రిలేషన్ అనేది చాలా వరకు అందరూ ఫాలో అవుతున్నారు. సో దీని గురించి మీ ఇద్దరు ఒపీనియన్? ఓపెన్ గా చెప్తాం, ఇప్పుడు మేము ఒకే ఇంట్లోనే ఉంటున్నాము, దాన్ని బట్టి మనం ఏదో బ్యాడ్ ఏదో చేస్తున్నాము లేదో ఏదో సమాజానికి ఏదో నెగటివ్ చెప్తున్నాం అని కాదు. ఇప్పుడు ఒకే ఇంట్లోనే ఉండి కూడా మనం అక్కడ ఏదో జరిగిపోతుంది అనేది కాదు, కమిట్మెంట్ ఉంది. ఇప్పుడు తను వేరే ఇల్లు, నేను వేరే ఇల్లు, అంటే ఓపెన్ గా మాట్లాడాలంటే సపరేట్ సపరేట్ పే చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఒకే ఇంట్లోనే ఉంటున్నాము, మనం ఇంకా అర్థం చేసుకుంటున్నాము, అవన్నీ సేవింగ్స్ కూడా అవుతుంది అండ్ పేరెంట్స్ కూడా వస్తూ వెళ్తూ ఉంటారు. అండ్ మెయిన్లీ అప్పటి వరకు నేను ఒకేదానే ఉన్నాను, అట్లీస్ట్ ఇప్పుడు వచ్చిన తర్వాత తనతో ఉండాలనిపిస్తుంది కదా. సో మై ఇంటెన్షన్ ఇస్ బికాస్ కీర్తి ఆఫ్టర్ ఎంగేజ్మెంట్ షీఈస్ మై రెస్పాన్సిబిలిటీ. Yes. సో ఇప్పుడు తనకి మదర్ అయినా ఫాదర్ అయినా బ్రదర్ అయినా సిస్టర్ అయినా అన్న అయినా హస్బెండ్ అయినా ఏమైనా ఐఎమ్ ద వన్. సో తను అట్లీస్ట్ ఆ మిస్ అయిన జర్నీని ఇక్కడ నుంచి కంటిన్యూ చేయాలి. అంత అయి కూడా ఇంకా నేను ఒంటరిదాన్ని అన్న ఫీలింగ్ తనకు కలగకూడదు. లెట్ దెమ్ స్పీక్ వాట్ ఇట్ మీన్స్. సో వాళ్ళు మన గురించి ఆలోచించినప్పుడు మనం వాళ్ళ గురించి ఆలోచించకూడదు అన్నమాట. సో కీర్తి నువ్వేం చెప్తావు ఈ విషయంలో, అంటే చాలా రెస్పాన్సిబిలిటీ, కేరింగ్, లవ్? నేను ఓపెన్ గా చెప్పాలంటే ఐఎమ్ ఎ లక్కీ పర్సన్. తనలో నేను నా లైఫ్ చూస్తున్నా. ఇప్పటి వరకు నా లైఫ్ నాకు కావాలి అది ఇది అని లేదు. సో ఇప్పుడు నాకు నా లైఫ్ అంటే తను అని తెలుస్తుంది, బికాజ్ హీ గేవ్ మీ లైఫ్ అనమాట నాకు. నేను ఒక షోలో చెప్పాను, షూట్ నుంచి ఇంటికి వచ్చా గానీ నాకు ఎవరైనా డోర్ తీసి నేను ఉన్నాను అని తీయడానికి ఎవరైనా కావాలి అనిపిస్తుంది, బట్ ఎవరు లేరు అని. యూ బిలీవ్ ఆర్ నాట్, ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 60% నా షూట్ నుంచి వెళ్ళగానే తన డోర్ చెప్పాము. సో అది అదేదో అంటారు కదా, లేని వాళ్ళకి ఆ వాల్యూ తెలుస్తుంది అంటారు కదా. సో దట్ ఈస్ ట్రూ, వి కాంట్ ఎక్స్ప్రెస్ నాకు ఇలా అనిపిస్తుంది అలా అనిపిస్తుంది. చూడు ఎప్పుడు ఇలాగే ఉండండి, ఎవరి దృష్టి తాకకుండా. అండ్ ఇలాంటి ఒక మంచి బాండింగ్, మంచి రిలేషన్స్ లో ఉన్నప్పుడు మధ్యలో ఇంకొక పర్సన్ వస్తారు, ఏదో ఒకటి డిస్టర్బెన్స్ చేయాలని చూస్తారు, అట్లాంటి ఏదైనా ఫేస్ చేశారా మీ ఇద్దరు మధ్యలో? ఏదైనా డిస్టర్బెన్స్ అనేది ఏమైనా వచ్చిందా? ఆఫ్టర్ ఎంగేజ్మెంట్? బిఫోర్ ఎంగేజ్మెంట్? ఆఫ్టర్ ఎంగేజ్మెంట్. అంటే మీ రెస్పాన్స్ ఏంటి అట్లా ఆఫ్టర్ ఎంగేజ్మెంట్ తర్వాత? ఇప్పుడు నా కళ్ళ ముందు పాప తప్పు చేస్తానన్నా గానీ లేదు, నేను తప్పుగా థింక్ చేస్తాను అనిపిస్తుంది, నేను ఐ విల్ రెక్టిఫై మై సెల్ఫ్ అంతే గానీ ఐ వోంట్ థింక్ దట్ తను చేస్తుంది. బికాస్ 100% నేను చెప్తాను, ఐ కెన్ డూ మిస్టేక్ బట్ షీ వోంట్ డూ మిస్టేక్, దట్ మచ్ కమిట్ ఐ హావ్ ఆన్ హర్.
అండ్ కీర్తి, పర్టికులర్ గా చెప్పాల్సిన అవసరం లేదు నాకు కేర్ చేస్తారు లవ్ చేస్తారని, మీరు మాట్లాడుతుంటేనే అంటే ఆ జెన్యున్ గా మీరు చెప్తున్నారు కదా అది కనిపిస్తుంది అనమాట మీకు కీర్తి మీద ఎంత లవ్ ఉంది అనేసి. నా లైఫ్ లో నేను కోరుకున్నది అది మాత్రమే, నాకు మీరు డబ్బులు ఇస్తారా, లగ్జరీ లైఫ్ ఇస్తారా, ఐ డోంట్ నో, నాకు కావాల్సింది నేను కోలిపోయిన లవ్ ని నాకు ఎవరో, మీకు తెలిసి ఉంటది నాకు ఎవరో ఒకరు మంచిగా మాట్లాడినా ఐమ్ లైక్ ఫుల్ నమ్మేస్తా, అన్ని మొత్తం లైఫ్ స్టోరీ మొత్తం చెప్పేస్తా అంత ఉంటా. బట్ అది ఎన్నో సార్లు నాకు వెనకాల నుంచి స్టాప్ కూడా పడ్డాయి అనుకోండి. సో అట్లాంటి టైంలో ఇప్పుడు పర్సన్ నేను చెప్పకుండానే నా లైఫ్ వచ్చి నా మొత్తం ఫ్యామిలీ లవ్ చూపిస్తున్నారు, మా నాన్న లవ్ చూపిస్తున్నారు. సో దానికంటే నాకు ఇంకా ఏం లేదు, ఎందుకంటే నా నాన్న ఉన్నప్పుడు కూడా పిలవడము అవన్నీ ఏముందు అది నేను మాటలు చెప్పలేను. ఎవరి కోపం ఎక్కువ, ఆర్గ్యుమెంట్స్ ఎవరు ఎక్కువ చేస్తారు? ఐఎమ్ రెడీ టు గివ్ అప్ ఎనీథింగ్. సో తను షీఈస్ హ్యాపీ అంటే ఓకే ఫైన్, ఇఫ్ తను తిట్టినా పర్లేదు, ఒక తిట్టి నీకు హ్యాపీనా ఓకే తిట్టు పర్లేదు అంటే, సో బికాస్ ఇఫ్ షీఈస్ హ్యాపీ మీన్స్ ఓకే, బికాస్ ఐ ప్రామిస్ దట్ ఐ విల్ కీప్ యూ హ్యాపీ. సో దానికోసం ఓకే ఫైన్, నువ్వు తిట్టినా ఓకే కొట్టినా ఓకే కానీ. మా షోలో కూర్చొని మీరు లైఫ్ లాంగ్ ఒక ప్రామిస్ కీర్తికి చేయాలి, నువ్వు కూడా అంతే ఒక ప్రామిస్ చేయాలి, లైఫ్ లాంగ్ నేను ఇది పాటిస్తాను, దీని మీద నేను ఆనర్ అవుతాను, దీనికి రెస్పెక్ట్ చేస్తాను అంటే నువ్వేం ప్రామిస్ చేస్తావు? నేనే ఫస్ట్ చెప్తా, నేను అప్పుడప్పుడు ఈ 7-8 మంత్స్ లో చాలా సార్లు కోపం వచ్చినప్పుడు నాకు వద్దు నువ్వు వెళ్ళిపోవాలన్నాను, ఓపెన్ గా చెప్తున్నా. ఎన్నిసార్లు చెప్పుంటది? ఒక 1-3 టైమ్స్ అలా చెప్పాను, ఎస్ ఐ నో అది తప్పు, ఇంకా ఎప్పుడు కూడా నేను అలా చెప్పను అనమాట. సో లైఫ్ లాంగ్ నేను నీతోనే ఉంటా, ఎక్కడికి వెళ్ళిపోను. నేను లాస్ట్ చెప్పాను అనమాట, నేను ఐ ఆస్ వన్ ప్రామిస్ ఏం చెప్పానంటే, సీ బికాస్ నీకు ఎంత కోపం వచ్చినా ఎంత కోపం వచ్చినా నీకు కొట్టాలనిపించినా లేదు నేను తప్పు చేసినా కానీ నువ్వు నాతో గొడవ పడాలంటే వెళ్ళిపోవాలి, వెళ్ళిపో వెళ్ళిపో పర్లేదు, ఈ రూమ్స్ వెళ్ళిపో కావాలంటే ఆ రూమ్ లో ఉండిపోవాలి, గడప దాట. ప్రేమ ఉన్న చోటనే కోప జగడాలు అన్ని వస్తాయంట, అది ఫైటింగ్ కానీ ఏది రాకపోతే అక్కడ ప్రేమ లేదన్నట్టు. సో కీర్తికి మీరంటే చాలా ఎక్కువ ప్రేమ కాబట్టి అలా అంటుంది. చాలా ఇష్టం, పేరెంట్స్ పోయిన తర్వాత మా నాన్న తర్వాత ఒకరిని ఎవరినైనా అంటే అంత లైఫ్ లో వచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ అంత వెళ్ళు, బట్ ఇప్పుడు నాకు మొత్తం తనే కాబట్టి ఎవరెవరు ఏదో అంటున్నారు, మరి నా లైఫ్ ఇలా కష్టాలో ఉంది, మళ్ళీ నీ లైఫ్ లో ఎక్కడ కష్టాలు పడుతుందేమో, సో ఎందు అలా ఆలోచించి నువ్వు వెళ్ళిపో అంట. బట్ పాపం నా లెగ్ దగ్గరనే కూర్చో, నువ్వేం చెప్పకు, నువ్వు నువ్వు అలా అన్నకు పర్లేదు, నువ్వు అక్కడ ఉండు నేను ఎక్కడ ఉంటాను, నేను ఒక మూలలో ఉంటా అనేసరికి అమ్మ చచ్చిపోతా అక్కడికి, ఇంకా మళ్ళీ సడన్లీగా నేను కంట్రోల్ అయిపోతే మళ్ళీ నా పర్వ వద్ది కదా అని మళ్ళీ కొంచెం కంట్రోల్ స్వల్ప మేనేజ్ చేసి. ఇదంతా విన్న తర్వాత నాకు అనిపిస్తుంది మీరైతే కీర్తికి ప్రామిస్ చేయాల్సిన అవసరం లేదు, మీరు ప్రామిస్ తీసుకోండి, ఇవన్నీ ఇప్పుడు చేసావు ఇప్పుడు రియలైజ్ అయ్యావు కదా ఇవన్నీ రిపీట్ చేయననేసి నాకు ప్రామిస్ చేయమని ప్రామిస్ తీసుకోండి. బట్ ఆ టైం సిచువేషన్ మేక్స్ హర్ లైక్ దట్, బట్ ఓకే ఫైన్, తన పైన నేను అవ్వను, ఎక్కడ పోయినా నేను కావాలి. సో కీర్తిలో ఉన్న ఒక 3 good qualities అండ్ ఒక 3 bad qualities. బ్యాడ్ క్వాలిటీస్ చాలా ఉంటాయి, ఒక చెప్పాలి, 3 good qualities 3 bad qualities. చెప్తా చాలా ఉన్నాయి, చెప్తా చాలా ఉన్నాయి. గుడ్ క్వాలిటీస్ వచ్చేసి షీ రెస్పెక్ట్ ద ట్రెడిషనల్ వాల్యూస్, అండ్ షీ రెస్పెక్ట్ ద ఫ్రెండ్స్, అంటే తనకి ఎవరిని ఇంపార్టెన్స్ ఇస్తే చాలా వరకు వాళ్ళు చాలా ఇచ్చేస్తారు అనమాట. 3rd వచ్చేసి అందరినీ మన వాళ్ళు అని చెప్పి యాక్సెప్ట్ చేసుకునే సార్, టక్క యాక్సెప్ట్ చేసుకునేసి ఇంకా కూర్చొని మొత్తం చెప్తూ కూర్చో ఉంటుంది అనమాట. దట్ ద 3 good qualities ఐ సీరియస్లీ ఐ లైక్ ఇన్ హర్. బ్యాడ్ క్వాలిటీస్ వచ్చేసి ద 3rd రివర్స్ లో అనమాట, ఏమో వచ్చిన వాళ్ళందరికీ అన్ని చెప్పుకుంటూ పోవడం, అది అన్ని చెప్పకూడదు, కొన్ని వరకే చెప్పాలంట, యూ హ్యావ్ టు ఫిల్టర్ దట్ ఫస్ట్. 2, ఇన్స్టంట్ కోపం వస్తుంది. అండ్ 3rd, అస్సలు ఫుడ్ స్లీప్ ప్రాపర్ ఏ ఉండదు అనమాట. ఇప్పుడు ఎక్కువ తింటుకుంటే ఎవరు ఇస్తారు, దానికోసం టైం ఇవ్వాలి అంటున్నారు, అది బ్యాడ్ క్వాలిటీ తింటున్నారు చెప్పండి, వాళ్ళు గాలి తింటున్నారు, గాలి తింటున్నారు. అండ్ ఇంకోటి 4th వచ్చేసి నన్ను ప్రాపర్ గా టీవీ చూడండి, ఎందుకు నువ్వు చూడకపోతే వేరే వాళ్ళు చూడకూడదా? అలా కాదు, నేను అప్పటి వరకు మొబైల్లో ఏదో చూస్తుంటారు, నేను వచ్చిన తర్వాత మరి నాతో మాట్లాడాలి కదా టీవీ చూస్తుంటే. అలా కాదు, టిఫిన్ ఇలా ఉంటుంది, అక్కడ ఉంటా టిఫిన్ ఈ ఒక ముక్క దోశని ఇలా తీసి
ఇంకేం చెప్పు, కోపం రాదమ్మని పవర్ బటన్ యూస్ చేస్తుంది ఎక్కువ. అంటే మేము మిస్ అయ్యే దాంట్లో అక్కడైనా ఫ్రేమ్ జంప్ అవుతుంది, బికాస్ మేము అలా చూస్తూ తీసుకుంటాం, బికాస్ మా హ్యాబిట్ అనమాట. చిన్నప్పుడు చాలా అలవాటు అయిపోయింది, సో అదొక్కటి చాలా ఇంకా డైజెస్ట్ అవ్వట్లేదు నాకు. కొంచెం నేను అదొక్కటి ఎగ్జాంపుల్ అడుగుతున్నాను, కొంచెం ఇచ్చాను అంటే ఒక 5 మినిట్స్ వదులుతాను, ఇక్కడ నిలుచుకొని ఇలాగ చూస్తూ ఉంటాను అనమాట. వంట వచ్చా కీర్తికి? షికు వెరీ నైస్. ఏది బాగా చేస్తుంది? ఆర్గానిక్ ఐటమ్స్ బాగా చేస్తుంది, అంటే స్ప్రౌట్స్ చేసి ఉప్మాలో ఆర్గానిక్ ఫుడ్, ఉప్మాలో అప్పుడప్పుడు వేరుశనగ శనగపప్పులు వస్తుంటాయి కదా, అలాగే నాకు ఉప్మా కనబడుతుంటుంది అనమాట, ఉప్మా కనబడుతుంటుంది అనమాట. దాంట్లో రావు అక్కడ కనిపిస్తుంది, అందరికి చెప్తున్నా అలా ఫాలో అవ్వండి అని చెప్తున్నాను. మీరు వెళ్ళిన తర్వాత నేను అడుగుతాను రెసిపీస్. నాకు టైం ఉంది, యాక్చువల్లీ సమ్మర్ స్టార్ట్ అయింది కదా, ఫస్ట్ గో అండ్ టేక్ పర్చేస్ 1 AC ఫర్ మై పాపు. Oh my God, see. Okay, మీ గురించి గుడ్ క్వాలిటీస్ బ్యాడ్ క్వాలిటీస్ మీరు వినాలి కదా, మీకు తెలియదు కదా. గుడ్ క్వాలిటీస్, నేను ఇంటికి వచ్చిన వాళ్ళని ఎంత మంచిగా ట్రీట్ చేస్తానో నాకు తెలియదు, కానీ తను మాత్రం అసలు, మీరు అమ్మాయిలు కూడా అలా ఉండరు, ఫ్యామిలీ మ్యాన్. ఓకే, సో అది బాగా నచ్చుతుంది. అండ్ తను ఓపిక చాలా ఇష్టం నాకు, అండ్ నేను ఎంత కోపపడినా కూడా తను ఒక మెట్టు కిందనే ఉండి నన్ను కంట్రోల్ చేయడం, కానీ అది కాదు ఇది కాదు ఇది కాదు అది అది అనడం చాలా ఇష్టం. అండ్ నన్ను చాలా లవ్ చేస్తాడు, చాలా ఇష్టం. బ్యాడ్ క్వాలిటీస్ అంటే టీవీ చూడడమే బ్యాడ్ క్వాలిటీస్. అండ్ నాతో పాటు జిమ్ కి రాడు. సెకండ్, నాకు తెలియకుండా హెయిర్ అన్ని కట్ చేసుకుని వస్తారు, అది బ్యాడ్ క్వాలిటీ. ఎందుకు అట్లా చెప్పాలి? నాకు ఇష్టం హా హెయిర్, అది కోపం అంటే బ్యాడ్. సారీ, ఇప్పుడు సీరియస్ గా చెప్తాను, నేనే నమ్ముతానంటే నాకంటే 1000% జనాల్ని చాలా నమ్మడం, అట్లీస్ట్ నేను ఫార్ బెటర్. బట్ తను అలా కాదు, అందరిని నమ్మేస్తాడు, తర్వాత చాలా బాధ ఫీల్ అవుతారు, అది ఎవరికి తెలియకుండా అండ్ నా దగ్గర కూడా దాచిపెట్టేసి తను లోపలోపనే ఫీల్ అవుతూ ఉంటాడు. సో అది కొంచెం బ్యాడ్ క్వాలిటీ. సో దానికోసం చిన్న అడ్వైజ్ అంతే, నమ్మాలి వాళ్ళు, ఏమైనా చేసుకుని వెళ్ళాలి, బట్ లిమిట్ తో ఉంటే బెటర్. లవ్ స్టోరీ చెప్పమంటే చెప్పలేదు మీరు, అండ్ ప్రపోజ్ అట్లా కూడా ఏం లేదు, డైరెక్ట్ గా మ్యాచెస్ చూస్తున్నారు అనేసి చెప్పారు. కాబట్టి మేము మీ ఫ్యాన్స్ మేమందరూ ఏంటంటే ఇక్కడ మీకు ప్రపోజ్ చేయడానికి ఒక్క ఛాన్స్ ఇస్తున్నాం అనమాట. అండ్ దట్టు అమ్మాయిలకి ప్రపోజ్ చేయడం అంటే చాలా ఇష్టం, కాబట్టి ఇక్కడ రోజ్ కూడా ఉంది, కాబట్టి మీరు కీర్తిని ప్రపోజ్ చేయాలి. నువ్వు యాక్సెప్ట్ చేయాలి మళ్ళీ, సారీ కామెడీ. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి అబ్బాయి తరపున నేను చేస్తున్న ప్రపోజ్ అనమాట. ప్రతి ఒక్కరు అబ్బాయిలు మీకోసం, అంటే మిమ్మల్ని మీలాగే యాక్సెప్ట్ చేసే అమ్మాయి దొరికింది అనుకోండి, ప్రపంచాన్నైనా పోరాడి ఆ అమ్మాయి కోసం మీరు నిలుచుకోండి, తన కోసం ఎంతవరకైనా కిందకి దిగండి, ఆ అమ్మాయిని మీరు యాక్సెప్ట్ చేసుకుని చేసుకుంటే యు ఆర్ ద లక్కీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని నేను చెప్తాను అనమాట. అండ్ ఆ లిస్ట్ లో నేను ఒకడు ఉన్నాను అనమాట, ఐఎమ్ ద లక్కీయెస్ట్ పర్సన్ బికాస్ కీర్తి యాక్సెప్టెడ్ మీ. ఇది ఎందుకు చెప్తానంటే, అమ్మాయిలు ఏమంటే ఓకే ఈ అమ్మాయిని అబ్బాయిని నేను లవ్ చేస్తే నేను బాగా చూసుకుంటాడో లేదో, తనకి ఎంత ఏముందో తెలియదు, సో పెళ్లి తర్వాత ఎలా ఉంటాడో సి, బికాస్ పెళ్లికి ముందు నాస్తి పెళ్ళి అయిన తర్వాత ఉంటుందో లేదు గ్యారంటీ లేదు, పెళ్లికి ముందు జాబు పెళ్లి తర్వాత ఉంటుందో లేదో తెలియదు, బట్ పెళ్లి ముందున లవ్ పెళ్లి తర్వాత కూడా లవ్ ఉంటుంది అనమాట. సో ప్లీజ్ దయచేసి అమ్మాయిలు కానివ్వండి అబ్బాయిలు కానివ్వండి, వెనక ముందు చూసి చేసుకోవాలి, బట్ ఏంది ఆస్తుల్ని అంతస్తులు చూసి కాదు. నేను ఆ కీర్తిలో ఆ ఒక్క ప్యూర్ లవ్ చూసాను కాబట్టి, బికాస్ అంటే ఒక ఫ్యామిలీని ఎలా లవ్ చేయాలో తనకు తెలుసు, సో తనను ఇష్టపడే అబ్బాయిని ఎలా చూసుకోవాలో తనకు తెలుసు. అప్పుడు అంత కళ్ళ ముందు తెలిసినప్పుడు ఏదో వదులుకుంటానండి. చాలా మంది నాకు అపోజిట్ తెలుసుకున్నారు, బట్ కానీ వాళ్ళందరినీ తొక్కుకుంటూ తోసుకుంటూ నేను వచ్చేసాను. కీర్తి నాకు ఆ అవకాశం ఇచ్చింది, అండ్ థ్యాంక్స్ టు ఫస్ట్ వీళ్ళ నాన్నకు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే వీళ్ళ నాన్నే యాక్సెప్ట్ చేశారు కాబట్టి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్ పాపు. నా కోసం ఎవరైనా ఇలా ఒకరు మాట్లాడతారంటే అందరూ వెనకాల తిట్టుకున్న వాళ్ళే ఉంటారు, అండ్ తర్వాత ఓన్లీ యూస్ చేసుకోవడం ఇవే ఉంటాయి. ఎవరో ఒకరు నా గురించి నన్నుగా యాక్సెప్ట్ చేసి, ఇప్పుడు అందరూ నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నువ్వు ఏం చేసావు, నువ్వు ఎలా హీరోయిన్ అయ్యావు, అరే నువ్వు నల్లగా ఉన్నావు, అరే నీ చెయ్యి లెగ్గు అవన్నీ మార్కులు ఉన్నాయి, అవన్నీ అదే చూస్తారు. ఎవరు పర్సన్ ఇక్కడ నుంచి ఎవరు చూసేవాళ్ళు, నేనేం చేసిన మా నాన్న నెక్స్ట్ తను నేను తనతో చూశాను కాబట్టి.
కోసం ఒకరు ఉన్నారు అని చెప్పుకోవడానికి ఈ రోజు నాతో నా పక్కన నా నాన్న నా అమ్మ నా ఫ్యామిలీ మొత్తానికి ఐఎమ్ వెరీ హ్యాపీ. అందరికి చెప్పగలను అరే నా కోసం ఒకరు ఉన్నట్లే అని. ఎప్పుడు ఇలాగే ఉండండి, హ్యాపీగా తొందరలో పెళ్లి చేసుకోండి. మీరు ఏదైతే కళ అనుకున్నారో అన్ని త్వరలోనే ఫుల్ఫిల్ అవ్వాలనేసి నేనైతే హ్యాపీ చెయ్యాలి కదా, చెయ్యాలి కదా. మన దగ్గర డబ్బులు ఉంటాయో లేదో, ఆఫర్ ఉంటాయో లేదో పక్కన పెడడం. సో ఏమున్నా కూడా ఎండ్ ఆఫ్ ద డే అట్లీస్ట్ మేము చదివాము, ఇది లేకపోయినా కూడా మనం పని కూడా చేసుకుని లైఫ్ లీడ్ చేయొచ్చు. ఆ ఒక్క లవ్ ఉంటే చాలు, ఆ లవ్ కేరి హ్యాపీగా ఉందాం అంతే, అంత తప్ప ఇంకేం అడగను. అండ్ ఐ లవ్ యూ సో మచ్. ఈ లవ్ నాకు లైఫ్ లాంగ్, అంటే నేను నా ఊపిరి ఉన్నంత వరకు నాకు లవ్ ఇలాగే కావాలని కోరుకుంటా. ఐ లవ్ యూ సో మచ్. Really very very happy and nijanga you're deserve for it. Inta abbai manchi abbai niku dorakadam nijanga devudu anni teesesukoni ila manchi abbai ni icharemo. So thank you so much Karthik garu, thanks a lot. Maa show ku vachinanduku meeku ela anpinchindi coffee with Shobha? Seriously I am very much happy. See, because chaala mandiki vere vere negative perception undannamata. So mee show dwara that is not a negative things, it's a positive things ani cheppi mem open up avadaniki oka platform, it's a proper platform anamata. Thank you so much. But Kirti naithe nenem pampinchu లేదు, కీర్తి గురించి ఇంకా చాలా చాలా మాట్లాడాలి. సో ఇందాకే చెప్పినట్టు కీర్తి మీద చాలా చాలా ప్రేమ, అండ్ దట్టు సమ్మర్ వచ్చేసింది కాబట్టి కీర్తి కోసం వచ్చేలోపు కూలర్ ఏసీలని కొనాలనేసి కార్తీక్ గారు బయలుదేరుతున్నారు. సో పంపించేసి మళ్ళీ కీర్తితో చాలా చాలా క్వశ్చన్, నేను కాదు నీ ఫ్యాన్స్ చాలా వరకు చాలా క్వశ్చన్స్ అని అడిగారు కాబట్టి సో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో బిగినింగ్ అయితే నువ్వు ఒక మాట చెప్పావు, ఇప్పటి వరకు నాకు కూడా అది తెలియదు, ఇండస్ట్రీకి వచ్చినప్పుడు జూనియర్ ఆర్టిస్ట్గా కూడా నేను వర్క్ చేశాను అని అన్నావు. అంటే ఎప్పుడు అది కన్నడలో నువ్వు ఎంట్రీ ఇవ్వడమే జూనియర్ ఆర్టిస్ట్గా వచ్చావు? ఫస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ కాదు, నేను క్యాటరింగ్ ఫుడ్ ప్రొడక్షన్ అక్కడ వెళ్ళేదాన్ని. సీరియస్లీ? తర్వాత బుక్ అమ్మడం అంటారు కదా, డిక్షనరీ అవన్నీ వస్తాయి కదా, ఇల్లుకి అన్ని ఒక 6 మంత్ అది చేశాను. తర్వాత ఫేస్బుక్ లో ఎవరో కొన్ని చిన్న చిన్న ఈ సెల్ఫీ అన్ని పెట్టేదాన్ని అప్పుడు. సో దానికి కొంతమంది ఇలా 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 ఉంది, ఆఫర్ ఉంది, వస్తారు, దాంట్లో కూడా చాలా జరిగినాయి. అక్కడికి రండి ఇక్కడికి రండి అనడము, అది కొంచెం పెద్ద పెద్ద ప్రాబ్లం ఎలా అయినాయి. అయిన తర్వాత ఇంకా ఈ కాంటాక్ట్స్ అంటే అందరికి తెలుస్తాయి కదా, అప్పుడు ఇలా ఇలా ఉంది చేస్తావా అంటే అక్కడ వెళ్ళి చూస్తే ఆ సీరియల్ అనగానే ఓ మాకు ఆఫర్ వస్తాయని పరిగెత్తుకొని ఎక్కడెక్కడో, మీకు తెలిసే ఉంటది మనం ఎక్కడో ఉంటే ఎక్కడెక్కడో పిలిచేవారు జూనియర్ ఆర్టిస్ట్ కాదు, అక్కడెక్కడో ఉంటాం మేము, అసలు కనిపించము ఏం లేదు ఎండల్లో నించోపెట్టడము. దెన్ ఫస్ట్ మీకు తెలిసే ఉంటది కన్నడలో పుట్టగౌరి మధ్వేలో ఒక క్యారెక్టర్ ప్లే చేశారు అక్షిత్ తో పాటు. అది అయిన తర్వాత లక్ష్మీ బారమ్మల్లో ఒక క్యారెక్టర్ చేంజ్ అవుతుంది, లచ్చి క్యారెక్టర్ రీప్లేస్మెంట్ చూస్తున్నాం వస్తారా అని పిలిచారనమాట. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ కింద ప్రొడక్షన్ వాళ్ళందరూ ఉంటారు కదా, మేము చైర్లో ఉన్నా కూడా కింద మనం ఈ గిన్నెలు అన్ని కడుగుతారు కదా, అక్కడ నువ్వు ఎందుకు ఇక్కడ కూర్చున్నావు అక్కడ కూర్చో అనేవాళ్ళు. అంటే అప్పుడు నాకు మేకప్ లేదు, ఏం తెలియదు, అప్పుడు ఏదో పౌడర్ పోసుకొని వెళ్ళాను అనమాట. అప్పుడు చూసినా కూడా అలా మంచిగా లేదు నేను అప్పుడు, బికాజ్ ఇంకా ప్రపంచం ఏమంటే తెలియదు. పేరెంట్స్ పోయిన తర్వాత కోమాకి వెళ్ళిన తర్వాత ఇంకెలా ఉంటుంది, స్కెల్టన్ లెక్క ఉండేదని ఫుల్ మార్కులు అవని చూడబుద్ది కాదు, నాకే అనిపించేది. సరే లేదు నేను ఇక్కడ ఆడిషన్కే వచ్చాను అని ఒక లెటర్ ఇచ్చారు, సరే అని యాక్ట్ చేయమా, సరే ఓకే చేసి వచ్చాను అనమాట. ప్రొడక్షన్ మేనేజర్ నాకు చెప్పారు, అసలు ఎప్పుడు వస్తాయి సార్ అన్న, అంటే మాకు ఎప్పుడు ఆఫర్ ఇస్తారు అంటే తెలియదు కదా. సరే సరే ఓకే నీ ఫేస్ ను ఒకసారి అద్దంలో చూసుకో అని చెప్పారనమాట. బట్ చేంజెస్ ఎలా చేంజ్ అవుతుంది అంటే, ఒక 2 ఇయర్స్ అయిన తర్వాత అదే సీరియల్ కి నేను లాస్ట్ ఎండింగ్ సంధ్య అనే క్యారెక్టర్ క్లైమాక్స్, నేను మెయిన్ లీడ్, అంటే మెయిన్ లీడ్ లెక్కనే చూపించారనమాట. నేను చేసి వచ్చాను, దెన్ ఆ ప్రొడక్షన్ మేనేజర్ తో పక్కనే కూర్చొని చెప్పారు, సార్ లాస్ట్ డే సార్, ఇదే ఫేస్ సార్ బాగుందా సార్ ఇప్పుడు అని అడిగి వచ్చా. సో చేంజెస్ ఎస్ లైఫ్, బట్ కోపం తచ్చుకొని అవన్నీ ఏం అక్కడ యూజ్ లేదు కాబట్టి హార్డ్ వర్క్. ఆఫ్ కోర్స్ హార్డ్ వర్క్, ఎందుకంటే ఒక జూనియర్ ఆర్టిస్ట్ గా వచ్చిన కీర్తి ఈరోజు తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ గా బ్యాక్ టు బ్యాక్ హిట్ సీరియల్ ని చేస్తుంది అంటే దట్ ఇస్ హార్డ్ వర్క్. అండ్ ఒక్కసారి బస్ లో దొంగతనం కూడా చేసావు అన్నట్టు విన్నాను, అంటే దేని వల్ల దొంగతనం చేయాల్సి వచ్చింది? అంటే
తెలియదు, వెళ్ళాలి కదా, డబ్బులు లేవు, ఇంకా ఏం చేయాలి, వేరే ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళాలి అంటే ఇంకా ఆప్షన్స్ లేవు. ఒక్కొక్కసారి లైఫ్ చేపిస్తుంది మనకు తెలియకుండా, తప్పు అన్న తెలిసినా కూడా లైఫ్ లో ఏదో ఒకటి చేసి సర్వైవ్ అవ్వాలి అన్నది ఒక సిచ్యువేషన్ అనేది అలా చేస్తుంది. అండ్ మధ్యలో నాకు తెలుసు అండ్ చాలా మందికి తెలిసే ఉంటుంది, ఒక అంటే ఫ్యామిలీతో ఏదైతే ఈ యాక్సిడెంట్ పేరెంట్స్ ఇదంతా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కోమాకి వెళ్ళావు. సో కోమా నుంచి అంటే ఎలా ఓవర్కమ్ అయ్యావు నువ్వు? మ్యాంగ్లూర్ తీసుకుని వెళ్ళారు వన్స్ పేరెంట్స్ డెత్ అయిన తర్వాత. అక్కడ కొన్ని ఇన్సిడెంట్ జరిగినాయి. మా ఫ్యామిలీలో ఒకరు ఉంటారు పెళ్లి చేసుకుంటారు, ఈతం మామ మామ. సో తనను అప్పటి నుంచి నన్ను అడిగేవారంట పేరెంట్స్ ఉన్నప్పుడు టెన్త్ నుంచి పెళ్లి చేసుకోమని అడిగేవారు. బట్ తన ఏజ్ 34, అప్పుడు నాకు 14 15, సో అలా అప్పుడు నాన్నతో అడిగేవారంట. బట్ నాన్న నీకు ఇవ్వడానికి ఎంత, నా పాపని నేను ఏదైనా చంపేస్తాను సో ఇవ్వను అని, అది ఒకటి ఉండిపోయింది. సో వన్స్ పేరెంట్స్ డెత్ అయిన తర్వాత మళ్ళీ నన్ను మ్యాంగ్లూర్ తీసుకుని వెళ్ళారు. అక్కడ వేలించి హాస్పిటల్ లో ఆల్మోస్ట్ 32 డేస్ అక్కడే ఉన్నా. వన్స్ కోమా నుంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. సో తన నుంచి నేను చాలా ఫేస్ చేశాను అనమాట. ద మెయిన్ నేను బయటకు వచ్చిన లైఫ్ లీడ్ చేయడానికి ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ అంటే తనే కాబట్టి. సో ఎక్కడెక్కడో టచ్ చేయడము, బట్ బాడీలో స్వాధీనం లేదు నాకు. పడుకుంటే నాకు ఫేస్ లో మాత్రం తెలుస్తుంది, కానీ ఆ కోమ నుంచి బయటకు వచ్చేంత వరకు మనం శవగానే ఉంటాం కదా, బాడీలో ఏం పని చేయదు. అట్లీస్ట్ ఎవరో వచ్చి మన దగ్గర ఏదో చేస్తున్న తెలుస్తుంది, అట్లీస్ట్ ఆ చేతిని వచ్చి ఇలా అనడానికి కూడా నాకు శక్తి లేదు. ఎవరికైనా అట్లీస్ట్ చేస్తున్నారు అంటే ఎవరైనా వినాలి కదా, అట్లీస్ట్ ఓకే నీ సమస్య ఏంటి, నీకు ఏం జరుగుతుంది, అట్లీస్ట్ వినడానికి ఒకరు ఎవరైనా ఉండాలి కదా. అక్కడ ఎవరు లేరు, వాళ్ళు వాళ్ళ లైఫ్ వాళ్ళు బిజీగా ఉన్నారు. అరే మా ప్రాపర్టీస్ ఎలా తీసుకుందాంలే, ఎలా ఏంటి, ఎలా, దాంట్లోనే ఉండిపోయారు. అది ఇంకెప్పుడు నేను కొంచెం నాకు నడవడానికి స్టార్ట్ చేశాను, అప్పుడు థింక్ చేశాను నేను కొంచెం ఓకే ఇది కావాలని అనుకు, నాకు ఎలాగైనా వెళ్ళిపోవాలి నేను. వన్స్ నాకు ఎప్పుడు నడవడానికి తెలిసిందో నాకు, దెన్ కొన్ని డేస్ అక్కడే నుండి ఎవరికి చెప్పకుండా ఇంటి నుంచి వచ్చేసా. మ్యాంగ్లూర్ నుంచి బెంగళూరు వచ్చేసాను అనమాట. బెంగళూరు వచ్చిన తర్వాత ఏం తక్కువ ఉంటుందా, అయ్యయ్యో డబ్బులు కావాలి, డబ్బులు లేవు, 350 రూపీస్, రెడ్ బస్ లో వచ్చాను, ఈ రెడ్ బస్ కాదు ఆ రెడ్ బస్, డకోటా ఎక్స్ప్రెస్. సో అక్కడి నుంచి వచ్చి అట్లీస్ట్ మిడిల్ నైట్ లో రీచ్ అయ్యాను అనమాట, 12:30 రీచ్ అయ్యాను. బస్ లేవు ఎక్కడికి వెళ్ళడానికి. యశ్వంత్పూర్ లో ఒక తెలిసినది పీజీ ఉండింది, అక్కడికి వెళ్ళాలంటే డబ్బులు కావాలి, అది కూడా 350 రూపీస్ దొంగతనం చేసుకుని వచ్చాయి ఇంటి నుంచి. అక్కడ వచ్చిన తర్వాత ఇప్పుడు నాకు 5-6 రూపీస్ అయినా ఉంది. ఇప్పుడు లాటోలో వెళ్తానంటే డబ్బులు అడుగుతారు, అంటే 1.5 అడుగుతారు. 5:00 బిఎంటీసీ బస్ స్టార్ట్ అవుతుంది, అప్పటి వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేయాలంటే ఏం చేయాలి, బస్ స్టాండ్ లో కూర్చోవాలి. యు నో వెరీ వెల్ మన మెజెస్టిక్ బస్ స్టాండ్, సూపర్ బస్ స్టాండ్. అప్పుడు తెలియదు ఏది కూడా, అరే నువ్వు 200 రూపీస్ వస్తావంటే సరే అన్న నేను వస్తా అనేదాన్ని. తర్వాత వాళ్ళ లుక్కు నేను రాను అని, అక్కడ షాప్స్ అన్ని ఉంటాయి కదా 24 అవర్స్ ఓపెన్ కదా అక్కడ, సో అక్కడ పక్కన వెళ్ళి కూర్చోదాన్ని నేను. అలా టైం గడిపి గడిపి 5:00 బిఎంటీసీ బస్ ఉంది, 6 రూపీస్ అక్కడి నుంచి అక్కడికి వెళ్ళి. అక్కడ ఒక ఫ్రెండ్ ఉన్నారు, వాళ్ళతో లేదు చిన్న వేసుకున్నది ఒక చైన్ ఉండింది, అది గిరిమి. సో దాంట్లో ఫ్లట్ చేసేసి దానికి అది కూడా యు బిలీవ్ ఆర్ నాట్ ఆ చిన్న గోల్డ్ చైన్ కి నాకు అది కూడా మోసం చేశారు. 500 రూపీస్ తీసుకున్నారు అసలు. అంటే నాకు పెట్టి ఎంత డబ్బులు తీసుకోవాలనేది కూడా నాకు తెలియదు. ఇప్పుడు అది కూడా మోసం, అది కూడా పోయింది. సో ఈ ఇన్సిడెంట్ అన్ని జరిగిన తర్వాత ఒక బేబీని అయితే నువ్వు అడాప్ట్ చేసుకున్నావు, చాలా సంవత్సరం నీతోనే ఉంది కదా. 3 ఇయర్స్ ఉండింది. బిగ్ బాస్ వెళ్ళక ముందు తనకి ఇక్కడ ఇది ప్రాబ్లం ఉండింది, అంటే థ్రోట్ ఇన్ఫెక్షన్. ఇన్ఫెక్షన్ కాదు, అది నాకు తెలియలేదు తీసుకున్నప్పుడు, బికాస్ అప్పుడంతా నాకు డబ్బులు ఉండేది కాదు కదా, వెళ్ళి ఏదో టెస్ట్ చేపించి పిల్ల అది ఉన్న దాంట్లో ఏదో చూసుకునేదాన్ని, వేరే అనాథాశ్రమంలో పెట్టి అక్కడ ఒక రూమ్ పెట్టి ఇంకొక నాయిని పెట్టి ఇంట్లో తీసుకొచ్చి చూసుకోలేదు. ఎలా ఉండి తిరుగుతూ ఉంటాయి ఇంకా ఎక్కడ చూసుకుంటానని అక్కడ ఒకరిని పెట్టేదాన్ని. సో
ఏ టు జెడ్ నా అంతే ఉండేది. తర్వాత తెలియదు డైరెక్ట్ ఇక్కడ నుంచి ఓపెన్ అయ్యి సగం ఊపిరి బయటకు వచ్చేది, సగం ఇలా వచ్చేది ఇలా. తనకి ఏదైనా దగ్గ నార్మల్ గా చిన్న హోల్ ఉండేది ఇక్కడ. ఎప్పుడు కోల్డ్ కాఫ్ వచ్చినప్పుడు చిన్నపిల్లలకి తెలియదు కదా, సో వాళ్ళు తిరుగుతూ ఉంటారు అది ఇది అని. సో అప్పుడు ఎక్కువ అయ్యి అది కొంచెం తనకి ఊపిరి తీసుకోవడానికి బ్రీతింగ్ ప్రాబ్లం అయింది. ఒక ఆపరేషన్ కూడా జరిగింది బట్ అవలేదు. నాదే మిస్టేక్ అనుకున్నా, బికాజ్ నాకు అంత పెద్ద హాస్పిటల్కి వెళ్ళి చూపించి అంత పెద్ద ఆపరేషన్ చేయడానికి మేబీ నాకు అవ్వలేదేమో, మైట్ బి నాదే రాంగ్ ఉంటుంది. చాలా వరకు ఫేస్ చేసావు ఆయను కీర్తి అండ్ నేనే కాదు చాలా మందికి కూడా తెలుసు కీర్తి గురించి ఏంటో అనేసి. సో ఇవన్నీ ఫేస్ చేసిన తర్వాత లైఫ్ అనేది చాలా వరకు చేంజెస్ చూసే ఉంటావు. సో కాబట్టి ఎప్పుడు అంతే ఇలాగే హ్యాపీగా ఉండు, బికాజ్ ఏది జరిగినా మంచిదికే. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ రీజన్, మేబీ అవన్నీ అవ్వడం వల్ల మేబీ ఇప్పుడు బాగా ఉన్నావు లైఫ్ లో. అండ్ ఎస్ అంతే చెప్పగలను, బికాజ్ ప్రతి ఒక్కరికి ఎలా చెప్తారో ఇన్స్పిరేషన్ అనేది యు ఆర్ స్ట్రాంగ్. నిజంగా యూఆర్ టూ స్ట్రాంగ్. అండ్ నా క్వశ్చన్ అయితే చాలా వరకు అడిగాను, చాలా వరకు ఆన్సర్ చెప్పావు. థ్యాంక్ యూ సో మచ్. నేనే కాదు ఇక్కడ ఉన్నారు కదా మా స్టూడెంట్స్, సో వీళ్ళు కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే నీకు అడగాలని అనుకుంటున్నారు. మీతో క్వశ్చన్స్ అడిగిస్తాను. దానికింద ముందు చాలా ఎమోషనల్ అయ్యాము, చాలా వరకు వింటూనే ఉన్నాము కాబట్టి ఈ మధ్యలో కొంచెం ఫన్ గేమ్ ఆడితే బాగుంటది కదా. సెటప్ ప్లేస్. సో కీర్తి, నువ్వు చిన్నప్పుడు మనమంతా ఇదంతా ఎగ్జామ్స్ లో గానీ చాలా వరకు భయపడి ఇవన్నీ చేసే ఉంటాము, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. నీ గురించి చాలా పర్సనల్ గా చాలా ఫన్నీగా ఉంటది అనమాట, సో ఆ బ్లాంక్ ఫిల్ చేస్తావా? ఓకే, ఫస్ట్ క్వశ్చన్. కీర్తి గారు మీ ఆయనతో డాష్ చేసినప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతారు? కీర్తి గారు గొడవ చేసినప్పుడు ఆయనతో హ్యాపీగా ఫీల్ అవుతారంట. ఇది ఇది జెన్యూన్ ఆన్సర్ అబ్బా. ఓకే చలో సెకండ్ క్వశ్చన్ రెడీ. కీర్తి గారు ఖాళీగా ఉన్నప్పుడు డాష్ అదే పని మీద ఉంటారు, నిద్ర చేస్తే హ్యాపీగా ఉంటారంట ఖాళీగా ఉన్న. ఎందుకు అంటే మిగిలిన రోజులంతా షూటింగ్ లో ఉంటాం కదా, పడుకోవాలంటే. ఓకే థర్డ్ క్వశ్చన్ రెడీ. కీర్తి గారు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత వాళ్ళ ఆయనకి డాష్ చూపించారు, డాష్ చూపించారు. నమస్కారం మీకు ప్రేమ చూపించారు, సూపర్ రెడీ. కీర్తి గారు షూటింగ్ కి వెళ్ళకముందు వాళ్ళ ఆయనకి డాష్ పెట్టి వెళ్తారు? నేను రెండు పెట్టి వెళ్తా. ఒకటేమో హగ్, ఓకే, తర్వాత ఒక ముద్దు. ఓకే ఫిఫ్త్ క్వశ్చన్. కీర్తి డాష్ చేసి అలసిపోతుంది, రెడీ ఆల్రెడీ ఆన్సర్ ఫాస్ట్ షూటింగ్ చేసి చేసి. సిక్స్త్ క్వశ్చన్. కీర్తి గారు ప్రతిరోజు డాష్ చూస్తే గానీ నిద్రపోరు, మొబైల్ చూడకుండా అసలు నిద్రపోదంట కీర్తి? అంతే కదా, అట్లీస్ట్ అలారం పెట్టడానికైనా పోదని చూడాలి కావాలి కదా. కీర్తి గారికి వాళ్ళ ఆయనలో డాష్ అంటే పిచ్చి. హెయిర్ సిల్కీ హెయిర్ ఉంటది అది ఇష్టం నాకు, హెయిర్ అంటే పిచ్చి. ఓకే. కీర్తి గారు పార్టీకి వెళ్ళినప్పుడు తప్పకుండా డాష్ చేస్తారు, ఫ్యామిలీ పార్టీ, సో డాన్స్ చేస్తుందంట నాకు పిచ్చి డాన్స్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. కీర్తి గారు డిప్రెషన్ లో ఉన్నప్పుడు డాష్ చేసి బయటపడతారు, నువ్వు ఏం చేస్తావురా జనరల్ గా డిప్రెషన్ కి వెళ్తే? పడుకుంటా పడుకుంటా. సూపర్. లాస్ట్ క్వశ్చన్. లాస్ట్ క్వశ్చన్. కీర్తి గారికి డాష్ ఉండేవాళ్ళంటే చాలా ఇష్టం, కేర్ చేసే పర్సన్ అంటే కీర్తి గారికి చాలా ఇష్టం. వావ్ వెరీ నైస్.
ఎందుకు వచ్చావు నువ్వు? అసలు ఇవి చదువుకోలేదని నాకు డౌట్. ఎందుకు? మొత్తం అన్ని తొప్పులరా హైరింగ్. ఏంటి ఒక్కటి చెప్పు, ఒక్క రెండు చెప్పు. కీర్తి గారు పార్టీకి వెళ్ళినప్పుడు పక్కాగా డ్రింక్ చేస్తారు. నేనే ఇతర పట్టుకెళ్ళి డ్రింక్. మరి అబ్బా నాకు సంబంధమే లేదు. ఏ బ్రాండ్? బాలయ్య. బాలయ్య ఇంకేముంది? అన్ని కరెక్ట్ ఉంది. ఎల్లు నువ్వు ఇంకా నాకు చిన్నప్పటి నుంచి కేర్ చేయడం అంటే చాలా ఇష్టం. బహుశా నా కోసం రాసి ఉంటది. కేర్ చేస్తావు కదా? కేర్ కాదు, ఒక చిన్న ప్రపోజల్ చేస్తా. అవన్నీ నడవదమ్మా, పక్కెళ్ళాడుకో. నేను కొత్తగా డిఫరెంట్ గా ప్రపోజ్ చేస్తాను, ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తది. ఏంటో కీర్తి, నువ్వు పర్మిషన్ ఇస్తే నీ ఇష్టం, మరి చూసుకో. ఎందుకంటే నాకు ఇవన్నీ నచ్చవు. బట్ నీకు ప్రపోజ్ చేయట్లేదు అమ్మా, నచ్చవంటే. ఏయ్ ఈ షో యాంకర్ ని నేను ఎక్కువ మాట్లాడితే ఈ ఎపిసోడ్ తో మానేత. ఈ ఎపిసోడ్ తో మానేత. ఏదో చేస్తాను అన్నావు కదా. ఎప్పుడు సింగిల్ స్టేటస్ లు పెట్టుకునే నాకు లవ్ స్టేటస్ లు పెట్టుకునే అవకాశం ఇస్తావా? నా ప్రేమ నీపై ఎంతో 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 చాలా మంది అంటూ ఉంటారు, నిన్ను పెళ్లి చేసుకుని పిల్లల్ని ఎత్తుకునే అవకాశం ఇస్తారా? కానీ పిల్లల్ని ఎత్తుకునే అవకాశం కాదు, నిన్ను ఎత్తుకునే అవకాశం ఎక్కిస్తావా? ఏజ్ అయిందమ్మా, ఏజ్ అయింది. ఐదో ఫ్లోర్ వాటర్ టిన్ మోసినప్పుడు కూడా ఎంత బొరుమో లేదు అన్న. ఏంట్రా నువ్వు ఎత్తుకోమన్నావా? వాడే బతిమాలుకున్నావు కాబట్టి ఏదో ఒక ఛాన్స్ ఇచ్చాము, ఎత్తుకోపో అని. సరే నీకు కూడా డైలాగ్. ఏంటమ్మా? ఎప్పుడు నుంచి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను వినాలని అనుకోవట్లేదు. ఐ హేట్ యు. ఐ హేట్ యు. ఐ టు హేట్. ఆడేసాము. ఇంకా మిమ్మల్ని అయితే నేను డిసప్పాయింట్మెంట్ చెయ్యను, బికాస్ మీ అందరూ అయితే చాలా క్వశ్చన్స్ అయితే మేడం అడగాలని అనుకుంటున్నారు కాబట్టి మీకే ఛాన్స్ ఇస్తున్నాను. ఫస్ట్ క్వశ్చన్ ఎవరు అడుగుతున్నారు? హాయ్ మేడం కీర్తి గారు. హలో, నమస్కారం. మీరు పెళ్లి చేసుకోబోతున్నారు, కార్తిక్ గారిని పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్పుడున్న లవ్ జనరేషన్ లో, లవ్ జనరేషన్ లో టాటూస్ ఖచ్చితంగా వేసుకుంటున్నారు. అలాగే మీరు టాటూస్ వేపించుకుంటే ఏమని వేపించుకుంటారు, ఎక్కడెక్కడ వేపించుకుంటారు? నేను అసలు టాటూ వేసుకోను చెప్పేవారంట. ఏమంటే టాటూస్ వేసుకుంటే వాళ్ళు ఉండరు మాతో పాటు అనేది. సో అప్పటి నుంచి తలలో ఫిక్స్ అయిపోయింది. సో దట్ నేను టాటూస్ అంటే నాకు ఇష్టం. అండ్ ఇంకొకటి, నేను ఆర్టిస్ట్ కాబట్టి, యాక్టర్ కాబట్టి టాటూస్ వేసుకుంటే అవన్నీ మ్యాచ్ చేయడానికి చాలా టైం పడుతుంది, వేసుకోకూడదు. సో నాకు ఇష్టం ఉండదు. వన్ మోర్ క్వశ్చన్, ఇందాక ఏదో చెయ్యి అమ్మేశానని అన్నారు కదా, అందుకని అప్పటి నుంచి మళ్ళీ కొనుక్కోలేదా మీరు? పంచది. వావ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మీరు ఎక్కువ ఖర్చు చేస్తారా, సార్ ఎక్కువ ఖర్చు చేస్తారా డబ్బులు? నేనే. మావాడు కొంచెం సేవింగ్స్ లో ఉంటారు, నేను అన్ని. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ కార్తీక దీపం సీరియల్ చూడొచ్చా? అంటే దాంట్లో నన్ను చూడడానికి కావదు, కార్తీక దీపం 2 మీరు చూడొచ్చు. మీరు బిగ్ బాస్ కి వెళ్ళారు కదా, ఎంతవరకు సంపాదించుంటారు? కొంచెం పర్లేదు. అడుగు, జిఎస్టీ ఎంత కట్ చేశారు, మీ అకౌంట్ కి ఎంత క్రెడిట్, అకౌంట్ బ్యాలెన్స్ ప్రెసెంట్ ఎంత ఉంది, మీ నెంబర్ నాకు ఏంటి చూసుకుంటా. అయిపోయిందా అందరిది క్వశ్చన్? అంతేనా? ఓకే, సో ఫైనలీ మా షో అనేది ఇలా జరిగింది అన్నమాట. సో నీకు ఎలా అనిపించింది కాఫీ విత్ శోభా షో? ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ చాలా ఎంజాయ్ చేశాను. అండ్ కార్తీక్ రావడము, తనతో అవన్నీ కూర్చొని మనం మాట్లాడుకోము. ఎంత ఉన్నా కూడా ఓన్లీ వర్క్ అది ఇది అన్ని ఉంటాయి తప్ప కొన్ని తన మనసులో ఏముంటది అవన్నీ వినాలని మాకు కూడా ఉంటది. బట్ టైం అట్లాంటి సిచ్యువేషన్స్ రాదు. ఈ రోజు కలిసి వచ్చింది అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఇంకొకటి ఏమంటే, మీతో ఫ్రెండ్స్ అని ఎంతగంతగైనా కొంచెం మనం ఎక్కువనే ఉంటది ఆ పోస్ట్ అనేది. సో డెఫినెట్లీ మీ షోకి రావడం ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ, బికాస్ యు లెర్న్డ్ అంత మంచిగా తెలుగు నేర్చుకొని యు ఆర్ డూయింగ్ వెరీ వెల్ అండ్ ఐ లైక్ యూ. అండ్ మీ డేరింగ్ ఇలాగే ఉండాలి. ఈ షో ఇంకా 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 ఫుల్ టాప్ లెవెల్లో ఉండాలని నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ సో సో మచ్. అండ్ పిలవగానే ఇద్దరు కూడా నో అనకుండా వచ్చారు.
అండ్ మీరు ఎంత బిజీ ఉన్నారు నాకు తెలుసు. బట్ వాట్ ఎవర్, అంత బిజీలో కూడా మా కోసం టైం ఇచ్చి మీ ఇద్దరు రావడం చాలా 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 హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ ఇంకా ఫ్యూచర్లో కూడా అంతే, నువ్వు ఏదైతే అనుకున్నావో కళలు అన్నీ చాలా తొందరగా నెరవేరాలనేసి నేను హార్ట్ఫుల్గా విష్ చేస్తున్నాను. అండ్ షో ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. ఇందాకే చెప్పినట్టు ఫినిష్ చేసే కింద ముందు ఏంటంటే మా కాఫీ విత్ శోభలో కాఫీ పట్టుకొని ఇద్దరు ఒక మంచి ఫోజ్ అయితే ఇవ్వాలి. సో ఆ ఫోజ్ తోటి మా షోని అయితే ఎండ్ చేద్దాం. రెడీ? సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో 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 మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. చూసారు కదా ఎపిసోడ్ ఎంత బ్యూటిఫుల్ గా వచ్చింది అనేసి నేనైతే చాలా 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 ఎంజాయ్ చేశాను. ఐ హోప్ మీరు కూడా చాలా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక సూపర్ సెలబ్రిటీతో మీ ముందుకు వస్తాను. కాఫీ విత్ శోభ సైనింగ్ ఆఫ్. బై బై.